పాతకాలపు నోట్లు, పాతకాలపు నాణేలను కొందరు జమ చేస్తుంటారు. అలాంటి వారు ప్రస్తుతం ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే మీ వద్ద ట్రాక్టర్ బొమ్మ ఉన్న 5 రూపాయల నోటు ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ప్రభుత్వం కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది. అందులో 786 నంబర్ గల పాత రూపాయి నోటుకు చాలా విలువుంది. ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన నోటుగా గుర్తించింది. లాక్డౌన్ సమయంలో డబ్బులు సంపాదించాలంటే మంచి అవకాశం. అలాగే ట్రాక్టర్ బొమ్మతో ఉన్న 5 రూపాయల నోటు ఉంటే ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. coinbazaar.com వెబ్సైట్లోకి వెళ్లి విక్రేతగా నమోదు చేసుకోవచ్చు. ఈ నోటు ఫోటోను మీరు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ ప్రక్రియ తర్వాత ఆసక్తిగల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. అప్పుడు మీరు ఆ నోటును అమ్ముకోవచ్చు. అయితే ఇలాంటి నోట్లకు వేలు లక్షల్లో విలువంటుంది. ఈ నోటే కాకుండా పాత 10, 100, 500 రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు. అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు. అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు, కానీ వాటిని ఆన్లైన్లో భారీ మొత్తం చెల్లించి మరీ కొంటున్నారు. గవర్నర్ బీసీ రామారావు సంతకంతో ఉన్న 100 రూపాయల నోటు విలువ coinbazaar.com 16,000 రూపాయలుగా ఉంది. అంతేకాదు, 1957లో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన 1 రూపాయి నోటు 45,000 రూపాయలకు అమ్ముడవుతోంది. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.